हाय फ्रेंड्स, गुड मॉर्निंग। दिस इज गॉड्स अर्थमेटिक सर्विस फ्रॉम अनंतपुर। ओके वीडियो मन रेशियन प्रपोर्शन कंटिन्यूशन अंडी इंदो मन टाइप सी मॉडल डिस्कस मरी टाइप सी अंड टाइप डी एंटी टाइप सी टाइप डी अंटे मॉडल चेंज कॉलेदु फर्स्ट मॉडले अयिते इंतक मुंदु रेशियस ईक्वल अन्नप्पुडु रिवर्स चेसि ए विधंगा डैरेक्ट चेप्तुन्नामो दानि बेस चेसि चाप्टर्स नुंडि अंडी प्रॉफिट एंड लॉस लो पॉपुलर मॉडल तर्वाता सिंपल इंटरेस्ट लो पॉपुलर मॉडल मैं डिस्कस मरी मैं चुप्तने रेशियो प्रपोर्शन अयिनप्पटिकी रेशियो मॉडल काबट्टि दीनी ओके बेस तो मैं दीनी हाइलाइट चेसी क्वेश्चन की ये विधंगा सिंपल गा चेप्पोच्चनी डिस्कस सो मीरु कॉन्सेंट्रेट चेयोच्चु इक्कड अयिते प्रॉफिट एंड लॉस लो पॉपुलर मॉडल मैं इक्कड डिस्कस जनरल गा दानिकि शॉर्ट कट मेथड प्रॉफिट एंड लॉस पद्धतिलो चेयोच्चु కాకపోతే మనకి ఇక్కడ రేషియో గురించి ఒక సీక్వెన్స్ లో వస్తున్నాం మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని బేస్ చేసి ఈ మోడల్ ని కంటిన్యూ చేస్తున్నాం ఓకే థాంక్యూ కాన్సంట్రేట్ చేయండి 24 పెన్నుల కొన్న ధర అదే రకం 20 పెన్నుల అమ్మకపు ధరకి సమానమైతే కొన్న వేళ మరియు అమ్మిన వేళ నిష్పత్తి ఓకే క్వశ్చన్ గమనించారు కదండి క్వశ్చన్ చదువుతానే చాలా క్లియర్గా మనకి లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లోకి వచ్చాం అయితే మరి ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ మనం చేస్తున్నది నిష్పత్తి అనుపాతం మరి లాభ నష్టాలు క్వశ్చన్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అనేది గమనించాలి ఏదో పొరపాటున క్వశ్చన్ ఇక్కడ ఎంటర్ చేయలేదండి మెయిన్ మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే సమానము ఈక్వల్ అన్నప్పుడు ఆపోజిట్ అయితే అనేది పదే పదే చెప్తున్నాం కాబట్టి ఈ చిన్న పాయింట్ ని బేస్ చేసుకొని చాలా చాప్టర్స్ లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ ని మనం చాలా ఈజీగా సక్సెస్ఫుల్ గా చేయొచ్చు సో దట్ ఇక్కడ చూడండి మరి ఉన్నది ఉన్నట్టుగానే రాస్తాం సిపి ఆఫ్ 24 పెన్స్ అంటున్నాడు ఆఫ్ అంటే ఇంటూ ఇంగ్లీష్ మీడియం డేటా తో డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు సిపి cost price of 24 pence is equal to SP ante selling price. Cost price ante konna vela, selling price ante ammina vela. Telugu medium vallu kuda idi fix ayipovali. So unnadu unnattu gaane English medium lo unna data ni chusi rastunna. Cost price of 24 pence is equal to selling price of 20 pence. 24 pennula konna dara 20 pennula ammakapu daraki samanam annadu. అంటేనే ఇంకా ఆటోమేటిక్గా మనకి తెలుసండి ఇంకా సమానం అంటే ఇంకా రివర్స్ అయిపోతాయి 24 20 ఏమవుతుంది 20 24 అవుతుంది లేదా ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టు ఎస్పీ ఇజ్ ఈక్వల్ టు 24 చూడండి ఎస్పీ 24 మరి ఎస్పీ 24 అయితే ఇంకా మరి 20 అనేది సిపి సిపి ఇజ్ ఈక్వల్ టు 20 సో సిపి 20 ఎస్పీ 24 మరి ఇక్కడ పెన్స్ అన్ని ఉన్నాయి కదా అంటే ఆ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి మిగిలేది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఓకే దీని రేషియో అంటే ఇంకా చూడండి 4 5 4 6 5:6 కాబట్టి ఇంత ఈజీగా మనం క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వచ్చు ఓకే మరి ఇందులోనే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఇలా అడగడండి దీంట్లో లాభ శాతము నష్ట శాతం అడుగుతాడు అదేంటనేది నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి 24 పెన్నుల కొన్న ధర అదే రకం 20 పెన్నుల అమ్మకపు ధరకి సమానమైతే ఈ లావాదేవీలో వచ్చేది ఓకే చూడండి మనకి టిఎస్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగాడు ఇక్కడ ఆల్రెడీ చెప్పా లాభ నష్టాల చాప్టర్ అయినప్పటికీ సేమ్ ఇదే మనకి ఈక్వల్ అనే దాని మీదే క్వశ్చన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్రెడీ బిఫోర్ క్వశ్చనే కాబట్టి దాని నుంచి ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాము ఇది ఒరిజినల్ ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్ సో మనకి ఏం చెప్తున్నాడండి సిపి ఆఫ్ 24 పెన్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 పెన్స్ ఇజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 పెన్స్ ఇది ఆల్రెడీ మనం చెప్పాం ఇలా ఉన్నప్పుడు మీకు కొన్న వేళ అమ్మిన వేళ సిపిఎస్పి రేషియో వచ్చింది ఎంత అండి 5:6 సో ఇలా రాసుకుంటానే 24 పెన్నుల కొన్న వేళ ఇజ్ ఈక్వల్ టు 20 పెన్నుల అమ్మిన వేళ అన్నప్పుడు ఇక్కడ ఎస్పి అంటే 24 అమ్మిన వేళ మరి ఆటోమేటిక్గా సిపి అంటే కొన్న వేళ 20 మరి వీటి రేషియో అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం 4 5 4 6 ఓకే ఇప్పుడు లాభం కానీ నష్టం కానీ అంటే ఇక్కడే గమనించండి ఎవరైనా ఈజీగా చెప్పచ్చు మనకు అడుగుతుండేది దీంట్లో లాభమా నష్టమా ఎంత శాతము
కాబట్టి ఇక్కడ మీరు ఇది కాస్ట్ ప్రైస్ అండి, ఈ రేషియో ఇది సెల్లింగ్ ప్రైస్, అంటే ఇది కొన్న వెల ఇది అమ్మిన వెల, వెల ప్రైస్. కాబట్టి జస్ట్ రూపాయలు అనుకోండి, ఇది 5 రూపీస్, ఇది 6 రూపీస్, అంటే ఆటోమేటిక్గా ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏం తెలియకపోయినా 5 రూపాయలు కొని 6 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే ఏంటండి, ఎక్కువకు అమ్ముతున్నాడు. ఎంత ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత, +1, అంటే 1 రూపాయి గెయిన్ అని మనకు అర్థం, 1 రూపాయి గెయిన్. మరి జనరల్గా బేసిక్ ఫార్ములా చూడండి, గెయిన్ పర్సెంట్ అంటే గెయిన్ బై సిపి ఇంటూ 100. ఎప్పుడైనా పర్సంటేజ్ గెయిన్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీదే ఉంటుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఇది తెలియకపోయినా జనరల్గా చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ కాదు మెయిన్. మనకి ఇక్కడ ఈక్వల్ అనే టర్మ్ మీద మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, మరి ఇక్కడ గెయిన్ ఎంత అండి, గెయిన్ 1 రూపీ అనుకుందాం. సిపి కాస్ట్ ప్రైస్ ఎంత, 5 ఇంటూ 100 పర్సెంట్, 5 20 20%. సో ఆప్షన్స్లో చూడండి, 20%, 20% రెండు ఉన్నాయి, లాభము ఉంది నష్టము ఉంది. సో ఇక్కడ ఎక్కువ కమ్ముతున్నట్టు అర్థమైంది కాబట్టి ఇది మనకి గెయిన్ పర్సెంట్ లాభం. లేదు మీకు ఈ ఫార్ములా అంతా తెలియదు అనుకోండి, చాలా సింపుల్, అసలు ఇక్కడే చెప్పచ్చు. ఇక్కడ నీకు ఎంత మిగులుతుందండి, 1 రూపాయి మిగులుతుంది. దేనిపైన, నువ్వు ఆ వస్తువు పైన ఎంత ఖర్చు పెట్టావు, 5 రూపాయలు పెట్టావు. 5 రూపాయలు పెట్టి నువ్వు కొన్నావంటే నువ్వు దాని మీద ఖర్చు చేశావు. మరి 5 రూపాయల మీద ఎంత మిగులుతుంది, 1 రూపాయి. చూడండి, 5 రూపాయల మీద 1 రూపాయి మిగులుతుంది. మరి పర్సెంట్ అంటే 100 సార్, 20%. లేదా సేమ్ ఇదే పాయింటే చూడండి, మీకు ఈ ఫార్ములాస్ ఏం తెలియదు అనుకోండి, జనరల్గా చూడండి, నువ్వు 5 రూపాయలు ఖర్చు చేస్తే 5 రూపాయలకు 1 రూపాయి మిగులుతుంది. చూడండి, 5 రూపాయలకి 1 రూపాయి మిగులుతుంది. మరి పర్సెంట్ అంటే 100 రూపాయలకి, 100 రూపాయలకి ఎంత. మరి ఇలా ఉంటే 1/5 ఇంటూ 100 ఇక్కడ రాశాం చూడండి. సో ఈ విధంగా చాలా పాపులర్ మోడల్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం ఇది డిస్కస్ చేసాము. అయితే ఇక్కడ ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ మోడల్ అంతా మనకి హైలైట్, సమానము అంటే మాత్రం ఇవి ఆపోజిట్ అవుతాయి అనే బేస్ మీద క్వశ్చన్స్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఓకే ఓకే, సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చేసింది రివర్స్లో. అయితే ఇంతకుముందు లాభ శాతము, ఈసారికి నష్ట శాతం వచ్చే విధంగా క్వశ్చన్, దీంట్లోనే ఒకే క్వశ్చన్లోనే మనం అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ ఈ విధంగా ఉంది, గమనించండి. 20 పెన్నుల కొన్న ధర అదే రకము 24 పెన్నుల అమ్మకపు ధరకి సమానమైతే ఈ లావాదేవీలో వచ్చేది. ఓకే, సో ఇక్కడ సిపి ఆఫ్ 20 పెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ 24 పెన్స్ అంటున్నాడు. 20 పెన్నుల కొన్న వేళ 24 పెన్నుల అమ్మకపు ధరకు సమానము. ఇలా ఉంటేనే చాలా మనకి ఫస్ట్ కొన్న వేళ అమ్మిన వేళ నిష్పత్తి రివర్స్ అవుతాయండి. 20 24 అంటే 24 20, సో ఎస్పి అంటే 20, సిపి అంటే 24. మరి క్యాన్సిల్ చేస్తే 4 6 4 5, 6:5. ఒకవేళ కొన్న వేళ అమ్మిన వేళ నిష్పత్తి అంటే 6:5, ఇదే మెయిన్ మనకు ఆ రేషియో. మరి ఈ ప్రాసెస్లో లాభం వస్తుందా నష్టం వస్తుందంటే, రూపాయలు అనుకోండి ఇప్పుడు, ఇక్కడ పెన్స్ అయినప్పటికీ అవి క్యాన్సిల్ అయిపోతాయి. రేషియో అన్నప్పుడు సేమ్ యూనిట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మనం. కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్రైస్ రూపీస్ అనుకుందాం. 6 రూపాయలు కొని 5 రూపాయలకి అమ్మితే, అంటే దీనికన్నా తక్కువకు అమ్ముతున్నాడు, ఎంత తక్కువ, ఈ డిఫరెన్స్ 1 తగ్గుతుంది, కాబట్టి దీన్ని లాస్ అంటాం. మరి లాస్ పర్సెంట్ అంటే కొన్నదాని మీద ఎంత లాస్ వచ్చింది, కొన్నదాని మీద సిపి కాస్ట్ ప్రైస్ మీద ఎంత లాస్, పర్సెంట్ అంటే 100. ఓకే, మరి లాస్ అంటే ఎంత అండి, 1 రూపీ బై కాస్ట్ ప్రైస్ 6 ఇంటూ పర్సెంట్ అంటే 100%. ఇది క్యాన్సిల్ చేస్తే 2 3 250, 50/3, 50/3 అంటే ఇది పాపులర్ ఫ్రాక్షన్ అండి, 316 అయిపోతుంది, 48 రిమైండర్ 2 ఉంటుంది, 3 16 2/3, ఆ పర్సంటేజ్ అలాగే ఉంటుంది. లేదా ఈ ఫార్ములా తెలియదు అనుకోండి, బేసిక్ ఫార్ములా తెలిసిండాలి, తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు. నీకు 6 రూపాయలు ఆ వస్తువు మీద పెడితే నీకు 1 రూపాయి తగ్గింది, సో 6 రూపాయలకు 1 రూపాయి తగ్గింది, తగ్గింది అంటే నష్టం, సో 6 రూపాయల మీద 1 రూపాయి తగ్గింది. మరి 100 రూపాయలకి ఎంత, అంటే 1/6 ఇంటూ 100. ఇక్కడే చెప్పచ్చు 6 రూపాయల మీద 1 రూపాయి తగ్గుతుంది, తగ్గుతుందంటే దాన్ని నష్టం లాస్ ఇంటూ 100%, కాబట్టి మనకి రిజల్ట్ సేమ్ 16 2/3%. ఓకే, ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని మీకు రీసెంట్గా ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి అండ్ అదర్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయండి, వాటిని సక్సెస్ఫుల్గా మీరు వర్కౌట్ చేసుకోండి. ఓకే ఓకే, ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. 320 మామిడి పండ్లు అమ్మిన వేళ 400 మామిడి పండ్ల అమ్మిన వేళకు సమానం అయితే లాభ శాతం ఎంత.
సో ఉన్నది ఉన్నట్టుగా చూడండి. మొదట అమ్మిండే చెప్తున్నాడు. అమ్మిండేది అంటే సెల్లింగ్ ప్రైజ్, ఇది కాస్ట్ ప్రైజ్. ఇంగ్లీష్ మీడియంలో అయితే క్లియర్గా ఉంది చూడండి. ఎస్పీ ఆఫ్ 320 మ్యాంగోస్, ఆఫ్ అంటే ఇంటూ. సో 320 మామిడి పండ్లను అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు 400 మామిడి పండ్లు కొన్న వేళ. కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైజ్. అంటేనే మనకి తెలుసు కదా, మరి ఇమ్మీడియట్గా ఫస్ట్ రేషియో అడిగితే అడగకపోయినా ఇక్కడ లాభం కానీ నష్టం కానీ ఫస్ట్ కొన్న వేళ అమ్మిన వేళ తెలియాలి. అది నిష్పత్తిలో చూసుకుందాం. మనం డబ్బుల గురించి ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ సిపి అంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు 320, మరి ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 400. ఓకే, మ్యాంగోస్ మ్యాంగోస్ క్యాన్సిల్ అవుతాయి, లేదా ఇక్కడైనా చూడండి ఇది 320 మ్యాంగోస్, 400 మ్యాంగోస్ క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఒకవేళ కొన్న వేళ అమ్మిన వేళ నిష్పత్తి అంటే ఇక్కడ 0-0 క్యాన్సిల్ అవుతుంది. 8-4 = 8-5 = 4:5 నిష్పత్తి అడిగితే. కానీ ఇది లాభ నష్టాలు చాప్టర్ కాబట్టి లాభమా నష్టమా అడిగేదానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఓకే, మరి ఇప్పుడు లాభమా నష్టం అంటే కొన్న వేళ రూపాయలు అనుకోండి, ఇది 4 రూపాయలు కొని అమ్మిండేది 5 రూపీస్కి అనుకోండి, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఇవి రూపాయలు కాదు కదా అని. అవును, 4:5 ఉన్నప్పుడు ఆ రేషియో ముందర ఏం లేదంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవి మ్యాంగోస్ కదా అంటే మ్యాంగోస్ క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఒక నంబర్ అది. కాబట్టి మనం కొన్న వేళ అన్నప్పుడు రూపీస్గా అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు చూడండి 4 రూపాయలు కొని 5 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుందండి? 1 రూపాయి. ఈ డిఫరెన్సే 1 రూపీ లాభం వస్తుంది. మరి లాభ శాతం అంటే చూడండి, లాభ శాతం అంటే లాభము బై కొన్న వేళ ఇంటూ 100, గెయిన్ బై సిపి ఇంటూ 100. దీన్ని చాలా ఈజీగా చెప్పచ్చు. లాభము ఎంత వచ్చిందండి? 1 రూపాయి వచ్చింది. దేనిపైన? నువ్వు పెట్టినది ఎంత? 4 రూపాయలు ఖర్చు. మనము కొనిండేది ఖర్చు అనుకుంటాం, కాబట్టి 4 రూపాయల మీద 1 రూపాయి లాభం. పర్సెంట్ అంటే ఇంటూ 100, సో 4 25 25%. లేదా మీకు ఈ ఫార్ములా తెలియదు అనుకోండి, 4 రూపాయలు పెడితే నీకు 1 రూపాయి మిగులుతుంది, కాబట్టి 4 రూపాయలకి 1 రూపాయి లాభం. మరి పర్సెంట్ అంటే 100 రూపాయల మీద ఎంత? ఇలా ఉంటే 1/4 × 100. ఇక్కడ నోట్ చేశాను చూడండి. ఓకే ఓకే, సేమ్ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చాడు, రివర్స్లో ఇచ్చాడు, అందుకే మనం క్వశ్చన్ నెంబర్ కూడా ఇది మనం 16A అని చెప్తున్నాం. ఇంతకుముందు 16, ఒకే నెంబర్ మీద క్వశ్చన్ ఉంటే మీరు అర్థం చేసుకోవాలి అదే డేటాలో చేంజ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి, 400 మామిడి పండ్లు అమ్మిన వేళ 320 మామిడి పండ్లు కొన్న వేళకి సమానమైన నష్ట శాతం ఎంత? ఓకే, సో ఎస్పీ ఆఫ్ 400 మ్యాంగోస్ ఇజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 320 మ్యాంగోస్, ఆఫ్ అంటే ఇంటూ. 400 మామిడి పండ్లు అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు 320 మామిడి పండ్లు కొన్న వేళ. అంటేనే మనకు క్లియర్గా సిపి ఇజ్ ఈక్వల్ టు 400, ఎస్పీ ఇజ్ ఈక్వల్ టు 320. అవి మ్యాంగోస్ అనుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా అక్కడైనా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 0-0 కట్ చేస్తే 8-5 = 8-5 = 40, 8-4 = 5:4, కొన్న వేళ అమ్మిన వేళ నిష్పత్తి 5:4. అయితే ఇక్కడ మనకు అడుగుతుండేది ఏంటి? నష్టం. మరి 5 రూపాయలు కొని 4 రూపాయలకి అమ్మితే నష్టమే కదండి. ఎంత? 5 - 4, ఆ డిఫరెన్స్ రాయండి. 1 తగ్గుతుంది కాబట్టి మైనస్, లాస్. ఓకే, మరి లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100, నష్ట శాతం అంటే నష్టము బై కొన్న వేళ ఇంటూ 100. మరి కొన్న వేళ 5 రూపాయలని మనకి అర్థమైంది, అంటే 5 పార్ట్స్ నిజంగా 5 రూపాయలని కాదు. ఇక్కడ కేవలం పర్సంటేజ్లు అడిగితే ఆ రేషియో చాలు మనకి, ఒరిజినల్ వాల్యూ అవసరం లేదు. సో లాస్ ఎంత అండి? 1 × 100. లేదా చూడండి 5 రూపాయల మీద ఎంత నష్టపోతున్నాం? 1 రూపాయి. 5 రూపాయల మీద 1 రూపాయి నష్టం, శాతం అంటే 100, సో 20% పై 20. లేదా ఫార్ములా తెలియలేదు అనుకోండి, 5 రూపాయలు పెడితే నువ్వు 5 రూపాయలు దాని మీద పెడితే 1 రూపాయి తగ్గుతుంది, అంటే అది నష్టం. మరి 100 రూపాయల మీద ఎంత తగ్గుతుంది? అంటే 1/5 × 100 ఇక్కడ చేసాం చూడండి. ఓకే, ఒక వస్తువు కొన్న వేళ దాని అమ్మిన వేళలో 80% అయితే లాభ శాతం ఎంత? ఓకే, క్వశ్చన్ కొంత మార్చినప్పటికీ అంతా ఒకే ఫార్మాటే అండి. అసలు పర్సంటేజ్ అంటే మనకి భిన్నము రేషియో. సరే, ఉన్నది ఉన్నట్టుగానే రాస్తాం. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్, అన్ ఆర్టికల్ అంటే 1 ఆర్టికల్. సో ఒక వస్తువు కొన్న వేళ, ఒక వస్తువు అంటే 1 = అది ఎలా ఉందండి? అమ్మిన వేళలో సెల్లింగ్ ప్రైజ్లో 80% ఉంది, అదే రాశాం. అయితే ఇక్కడ ఒక మీకు చిన్న డౌట్ రావాలి.
రెండు సేమ్ ఉండాలి, ఉంటే రెండు భిన్నాల్లో ఉండాలి లేదా రెండు పర్సంటేజ్లో ఉండాలి. ఇది పర్సంటేజ్లో ఉంది 80%. మరి వన్ని పర్సంటేజ్లోకి మారిస్తే ఇంటూ 100 అండి. అసలు 100% అంటే వన్ అనే, 100% అంటే 100/100 అంటే వన్. కాబట్టి మీరు దాన్ని 100 అని చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి, 100% అంటే 100/100 అంటే వన్ ఉన్నట్టే. లేదా ఇదంతా వద్దండి, మీరు మామూలుగా ఇంత ముందు వన్ ఉంది కదా, ఇది 80%, 80/100, 80/100, బై 100 85 వస్తే ఇంటూ 100 అవుతుంది. కాకపోతే అప్పుడు 80/100 అన్న పర్సంటేజ్ ఉండదు, ఆ బై 100 85 వస్తుంది. ఇప్పుడు కూడా అంతే, రెండు పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మరి ఇది తెలిసి ఇంకా మీకు డైరెక్ట్ సిపిఎస్పి ఎంతో రేషియో కడదాం. మరి సిపి అంటే చూడండి, ఇక్కడ ఎస్పీ అంటే 100 అని అర్థమైంది మనకి. మరి ఎస్పీ 100 అయినప్పుడు సిపి 80. మరి క్యాన్సిల్ చేస్తే మనకి 24/25, 0/0 కట్ అయినా 24/25. ఓకే, అంటే ఈ విధంగా అంచనాకు వస్తాం మనము. కొనిండేది 4 రూపాయలు, అమ్మిండేది 5 రూపాయలు, అంటే 1 రూపాయి ఎక్కువకు అమ్ముతున్నాం, ప్లస్ 1, అది లాభం. మరి లాభ శాతం ఎంత అంటే లాభము బై కొన్నవేల ఇంటూ 100. సో ఎంత, 1,004 రూపాయలు, అమ్మిండేది 1 రూపాయి లాభం, సారీ 1 రూపాయి లాభం, ఇంటూ పర్సెంట్ అంటే 100. సో 25%. లేదా చాలా సింపుల్, దీన్ని ఫార్ములా తెలియకపోయినా నీకు 1 రూపాయి దేనిపైన వచ్చింది, 1 రూపాయి, 4 రూపాయలు పెడితే దానిపైన 1 రూపాయి మిగిలింది, కాబట్టి 4 రూపాయల పైన 1 రూపాయి మిగిలింది, మిగిలింది అంటే లాభం. సో 25%. లేదా 4 రూపాయలకి 1 రూపాయి మిగిలింది, 4 రూపాయలకు 1 రూపాయి మిగిలింది, ఇది లాభం. మరి పర్సెంట్ అంటే 100కి ఎంత, 1/4 × 100, 25%. ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ఆర్బి ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఒక పుస్తకము అమ్మిన వేళ దాని కొన్న వేలకు 19/15 రెట్లు అయితే లాభ శాతం. ఓకే, సో సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఏ బుక్, ఒక బుక్ అండి, ఒక బుక్ అమ్మిన వేళ ఎలా ఉందంటే కొన్న వేలకు 19/5 రెట్లు, 19/15 టైమ్స్. 19/5 రెట్లు అంటే 19/5:1, ఆ 1 అవసరం లేదు. ఓకే, మరి ఇలా ఉన్నప్పుడు చాలా సింపుల్ చూడండి, మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్ వద్దనుకుంటే డివైడెడ్ బై 15 అటువైపు పంపించండి, ఆటోమేటిక్గా క్వశ్చన్ కనెక్ట్ అవుతుంది. చూడండి, ఈ 15 తీసేసి ఆ 15 ఇక్కడికి వచ్చేసింది, ఇవాళ 1 ఉంది కాబట్టి 1 × 15. ఓకే, మరి చాలా క్లియర్గా సిపి ఈజ్ ఈక్వల్ టు 15 అండి, మరి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 19. మరి ఇప్పుడు అవి బుక్స్ కదా అనుకుంటే బుక్స్ అనేది రెండిట్లో క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి ఇప్పుడు మనం యూనిట్స్ ఏం లేవు, మన ఇష్టం, మనం కొన్న వేళ కాబట్టి రూపాయలు అనుకుందాం, 15 రూపాయలు కొని 19 రూపాయలకు అమ్మితే ఎంత ఎక్స్ట్రా వస్తుంది, 19/15 పోతే 4, 4 రూపాయలు మిగులుతుంది, అది లాభం. మరి లాభ శాతం, లాభము బై కొన్న వేళ ఇంటూ 100. సో కొన్న వేళ ఎంత అండి, 15 రూపాయలు అనుకుంటున్నాం, 15%, దాని మీద లాభం 4, పర్సెంట్ అంటే ఇంటూ 100, 5 × 5 = 520, 20 × 4 = 80, 80/3. 80/3 అంటే ఎంతో కొంత టైం సేవ్ చేయండి. అక్కడ ఆప్షన్స్లో మీరు గమనించండి, డెసిమల్లో ఉండేది ఇది ఒక్కటే ఉంది, పాయింట్లలో 3తో డివైడ్ కాదు, కాబట్టి చూస్తేనే మీరు ఆప్షన్ అక్కడ 26.67, ఓన్లీ థర్డ్ ఆప్షన్ చూడండి. లేదు ఇక్కడ ఫార్ములా తెలియకపోతే 15 రూపాయలు పెడితే నీకు 4 రూపాయలు మిగిలినట్లు అనుకుంటే అది గెయిన్, 15 రూపాయల మీద 4 రూపాయలు మిగులుతుంది. మరి 100కి ఎంత, 4/15 × 100, ఏదైనా ఈ విధంగా. కాబట్టి గమనించండి, ఇవన్నీ ఒకే సెట్టింగ్లో చూడండి, మనం రేషియన్ ప్రపోర్షన్ అయినప్పటికీ ఇక్కడ ఈక్వల్ అనే పార్ట్తో ఆటోమేటిక్గా మనకి రేషియోస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి, కాబట్టి రేషియో ఇంపార్టెన్స్ ఉంది, గమనించాలి. అందుకోసమే మనం వేరే చాప్టర్ ఒకటి కూడా, ఇది చాలా పాపులర్ మోడల్ కాబట్టి అన్నీ ఒక సీక్వెన్స్లో చెప్తున్నాం. అగైన్ మరి లాభ నష్టాల్లో కూడా ఉంటుంది ఈ మోడల్, కాకపోతే ఒక చాప్టర్ ఇక్కడ ఏవైతే రేషియో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా ఉండేటివన్నీ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి నిర్ణీత మొత్తాలను రెండు బ్యాంకుల నందు, మొదటి బ్యాంకు నందు సాలిన 10% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు పొందే వడ్డీ, మరియు మరి ఒక బ్యాంకు నందు సాలిన 9% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలకు పొందే వడ్డీ సమానం అగునట్లు ఉంచెను, ఆ నిర్ణీత మొత్తాల మధ్య గల నిష్పత్తి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి, మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్లో ఇచ్చాడు. మరి ఇది చాప్టరు, ఈ క్వశ్చన్ చదువుతానే మనకి అర్థమైపోయింది ఇది ఏంటండి,
వడ్డీ లెక్కలు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఇచ్చారు మనకి బారు వడ్డీ గురించి ఓకే సో మరి ఎందుకు ఇక్కడ చెప్తున్నాం మనం చెప్తున్న టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అయితే దీంట్లో బాగా గమనించండి మొద రెండు బ్యాంకులందు వడ్డీ తీసుకున్నాడు మొదటి బ్యాంకులో వచ్చే వడ్డీ రెండో బ్యాంకులో వచ్చే వడ్డీ రెండు సమానం అంటున్నాడు అది హైలైట్ అండి ఓకే మరి క్వశ్చన్ గమనించండి जनरल इंट्रेस्ट अंटे सिंपल इंट्रेस्ट की अंदर की तेस फार्मला पीटीआर बाय हंड्रेड क्वेश्चन अर्थ का मरी अगेन सिंपल इंट्रेस्ट चैप्टर इवे कवर अटाई इकड़े दी काट्रेट ओके एसआई इक्वल टू पीटीआर बाय हंड्रेड अंदर की तेस फार्मला वड्डी अंटे प्रिंसिपल अप्पु टाइम रेट पर्सेंट वड्डी रेट हंड्रेड दीने चुप्तना एसआई इज इक्वल टू पीटीआर हंड्रेड अंटे पर्सेंट अंडी दाने आर पर्सेंट मन पीटीआर बाय हंड्रेड आर पर्सेंट ओके फाइनल क्वेश्चन अंत चलते मोदट वड्डी इंट्रेस्ट वन सिंपल इंट्रेस्ट वन इज इक्वल टू सिंपल इंट्रेस्ट टू इंते मरी इंट्रेस्ट अंटे बेसिक फार्मूला पीटीआर पर्सेंट इकड इंट्रेस्ट अंटे पीटीआर पर्सेंट अच्छे इक फस्ट बैंक अभी पी वन इधे पी टू पी अंटे प्रिंसिपल अप्पु ओके मरी इंदो गमें रेंडु समान मदर बैंक टाइम फाइव इयर्स की रेट पर्सेंट टेन पर्सेंट अन्नप्पुडु टोटल एंत इकड़ टेन इंटू फाइव फिफ्टी पर्सेंट इंका सिंपल गा चेप्पालंडी फार्मुला अंता लेकपोयिना जनरल गा वड्डी एंतंडी वड्डी शातम पद शातम సంవత్సరానికి 10 శాతము 5 సంవత్సరాలకి 50 శాతం అవుతుంది అంటే తీసుకున్న అప్పులో 50 శాతం అని ఓకే అదే విధంగా రెండో బ్యాంకులో చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ రెండో బ్యాంకులో అప్పు ఎంతో తెలియదు టైం 6 సంవత్సరాలకి వడ్డీ రేటు 9 శాతం అంటే నేను 9 ఇంటూ 654 పర్సెంట్ అంటే సంవత్సరానికి 9 శాతము 6 సంవత్సరాలకి 54 శాతం అసలు పర్సంటేజ్ అక్కడే క్యాన్సిల్ అయిపోతుంది ఓకే సో మనకి रेशियो अंड प्रपोर्शन फार्मेट चूँ अभी फस्ट क्वेश्चन इदे उ इक मन की सिंपल इंट्रेस्ट वर्डिंग उबी इला उ मन को अर्थम ईक्वल अंटे 50 54 एमेंटी इक चूँ गमी इधी 50 इध 54 ओके चूँ मरी पी पी टू अंत 50 पी टू अंत 50 मरी पी वन इज इक्वल टू 54 रिवर्स 50 54 अंत रिवर्स 54 50 मरी रेशियो काबट्टी क्यान्सल रेवेन नंबर सर संख्य टू तो डिवाइड टू तो कटे 27 25 सो 27 इस टू 25 चूँगी एंत सिंपल चेपचे फार्मूलास एपड़ना वड्डी अने मनक अद अंत आ शातमने आधार पड़ी का क्वेश्चन चलता मोदी बैंक 10 शात संवर कटे 5 संवस 50 पर्सेंट తీసుకున్నప్పుడు రెండో బ్యాంకులో 9% వడ్డీ సంవత్సరానికి ఆరేండ్ల కంటే 9654% అంత డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇదేం ఇంత డీటెయిల్ గా రాయాల్సిన అవసరం లేదు ఎనీవే ఓకే ఓకే ఎస్ఎస్సి ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ గమనించారు కదండి ఫైనల్ గా ఇక్కడ అమౌంట్ ఎంతనో ఇచ్చాడు ఇంత ముందు అప్ప ఎంతో ఇచ్చేవాడు కాదు ఈసారికి 12000 రూపాయలు అని ఇచ్చాడు మరి అయినప్పటికీ ఫైనల్ గా మీరు అడిగేది ఏమ అడుగుతున్నారు చూడండి రేషియోనే అడుగుతున్నారు ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి కాబట్టి చాలా సింపుల్ గా క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు ఓకే సో ఇక్కడ 12000 రూపాయల్ని రెండు భాగాలుగా విభజించి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చారండి అయితే క్వశ్చన్ అంతా చదివితే రెండిటి యొక్క వడ్డీ సమానం అని చెప్తున్నాడు అంటే ఇంట్రెస్ట్ 1 ఇంట్రెస్ట్ 2 మరి ఇంట్రెస్ట్ అంటే పిటిఆర్ పర్సెంట్ అని తెలుసు కదా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పండి మొదటి భాగం వడ్డీ రేట్ ఎంత 12% ఇయర్ కి 3 ఇయర్స్ కి 36% అతను తీసుకున్న ఆ అప్పుకి లో 36% వడ్డీ మరి రెండవ దాంట్లో చెప్పండి సంవత్సరానికి 16% వడ్డీ అలా 4 1/2 ఇయర్స్ అంటే అది మార్చండి 4 1/2 అంటే 9/2 9 by 2 into 16 अंटे 2 8 9 72% अंटे ई अप्पुलो 72% वड्डी इवि रेंडु समानम अन्नाडु अन्नप्पुडु मरी फस्ट पार्ट की सेकंड पार्ट कंटे चूडंडी मरी इक्कड क्लियर गा सेकंड डायरेक्ट रिवर्स अयिते 36 72 अंटे 72 36
ఎలాగంటే ఇది పి టూ సెకండ్ పార్ట్ 36 ఇంకా ఆటోమేటిక్గా పి వన్ ఈజ్ ఈక్వల్ టు 72 ఫస్ట్ నుంచి ఇదే ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇదే మీరు బాగా గమనించండి ఈ ఎక్సర్సైజ్లో వెరీ ఫస్ట్ క్వశ్చన్ కాకపోతే వడ్డీ ఇదంతా ఏముండదు 36% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 72% ఆఫ్ బి ఏ ఈజ్ టు బి ఎంత ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఓకే సో ఇక్కడ ఇంకా 72 36 కట్ చేస్తే దీనికి డబల్ ఉంది 2:1 సో ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ ఇదే క్వశ్చన్లో మీరు గమనించండి ఫస్ట్ పార్ట్ ఎంత సెకండ్ పార్ట్ ఎంత డబ్బు గురించి అడిగాడు అనుకోండి ఇప్పుడు డబ్బు గురించి చూడండి రెండు యాడ్ చేసి టోటల్ ఎంత ఇచ్చాడు 12,000 P1 ప్లస్ P2 ఈ మొత్తం అప్పు 12,000 అన్నప్పుడు మొత్తం అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్ 1 పార్ట్ 3 పార్ట్స్ ఇది కొట్టు 12,000 3 పార్ట్స్ 12,000 ఫస్ట్ పార్ట్ అడిగితే 2 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ 2 పార్ట్స్ ఎంత ఒకవేళ సెకండ్ పార్ట్ అడిగితే 1 పార్ట్ ఎంత ఆటోమేటిక్గా ఇక్కడ అర్థమవుతుంది 3కి 12,000 అంటే ఇంటూ ఫోర్ అంటే ఎక్స్ ఇది కొట్టు 4,000 అని అర్థమవుతుంది కాబట్టి 2x అంటే 2 ఇంటూ 4,000 8,000 1x అంటే 1 ఇంటూ 4,000 4,000 ఇక్కడ అర్థమవుతుంది చూడండి 3తో ఇంటూ 4 3 జీరోస్ అలాగే ఉంటాయి అంటే ఎక్స్ ఇది కూడా 4,000 మైండ్ క్యాలిక్యులేషన్లో పెట్టుకోండి ఈ విధంగా అంటే ఇంత చేసిన తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 ఎంత అని అడగచ్చు క్వశ్చన్ అడిగాడు కూడా మనం సింపుల్గా నేను ఇక్కడ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఆ రేషియో ఎంత ఈజీగా చెప్పచ్చు ఓకే ఓకే క్వశ్చన్ గమనించారు కదండి సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో బ్యాంక్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా ఉంది మరి క్వశ్చన్ చూస్తేనే మీరు డైరెక్ట్గా నోట్ చేయించండి ఇక్కడ ఆ డబ్బు గురించి వదిలేసేయండి ఫస్ట్ రేషియో మామూలుగా అయితే డేటాలో ఏం చెప్పాడు 5,500ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం పెట్టుబడి పెట్టాడు ఫస్ట్ పార్ట్ మీద 6% 4 ఇయర్స్కి వచ్చిన వడ్డీ అన్నప్పుడు మొత్తం వడ్డీ పర్సంటేజ్ ఎంత వస్తుందండి 6 4 24 డైరెక్ట్గా చెప్పచ్చు P1లో 24% అదేవిధంగా సెకండ్ పార్ట్ 2 ఇయర్స్కి 10% ప్రకారం 2 ఇయర్స్కి అంటే 20% సెకండ్ పార్ట్లో రెండు ఈక్వల్ అన్నాడు సో డైరెక్ట్ ఈ స్టెప్ రాయచ్చు మీరు లేదా మొదట వచ్చిన వడ్డీ ఫస్ట్ పార్ట్కి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్కి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ సమానం ఉన్నాడు కాబట్టి ఈక్వల్ ఇంట్రెస్ట్ అంటే పీటీఆర్ పర్సెంట్ మొదట పి ఫస్ట్ పార్ట్ పెట్టుబడి ఎంతో తెలియదు అప్పు అనొచ్చు అసలు అనొచ్చు పెట్టుబడి టైము రేటు టైం ఇచ్చాడు మొదట పార్ట్ 4 ఇయర్స్ 6% మరి రెండవ భాగంలో అది రెండవ పార్ట్ ఎంతో తెలియదు పెట్టుబడి టైం 2 ఇయర్స్ 10% అన్నప్పుడు ఆటోమేటిక్గా 4 6 24% మొదట పార్ట్కి దాని మీద 24% వడ్డీ అండి సెకండ్ పార్ట్ మీద 20% వడ్డీ వస్తుంది అవి రెండు ఈక్వల్ అని చెప్పాడు ఓకే గమనించండి మరి ఇలా ఉన్నప్పుడు మనకి తెలుసు ఆల్ ఆర్ ఈక్వల్ అని అంటే మనకి ఇక్కడ గమనించండి P1 P2 రేషియో వస్తాయి P2 క్లియర్గా P2 ఈజ్ ఈక్వల్ 24 అని కనిపిస్తుంది మరి P2 24 అయితే ఆటోమేటిక్గా P1 20 రేషియో కాబట్టి 2 4 5 4 6 ఓకే ఓన్లీ రేషియో అడిగింటే మనకి ఇదండి 5 పార్ట్స్ 6 పార్ట్స్ మరి డబ్బు గురించి చెప్తున్నాడు కాబట్టి డబ్బు గురించి ఏం చెప్పాడు మొత్తం 2 పార్ట్స్ 5,500 అంటే P1 ప్లస్ P2 మరి ఏది అడుగుతున్నా 2 పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ 2 పార్ట్స్ అనుకుందాం ఏది అడుగుతున్నాడు అనేది కాన్సన్ట్రేట్ చేస్తాం తర్వాత టోటల్ 5,500 అండి టోటల్ అంటే 2 పార్ట్స్ మరి 2 పార్ట్స్ యొక్క టోటల్ రేషియో 5 ప్లస్ 6 11 పార్ట్స్ 11 పార్ట్స్ 5,500 ఫస్ట్ పార్ట్ అడిగితే 5 పార్ట్స్ సెకండ్ పార్ట్ అడిగితే 6 పార్ట్స్ ఇక్కడే మీకు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 11తో క్యాన్సిల్ చేయండి 11 5 500 1 పార్ట్ 500 అని అర్థమవుతుంది చూడండి మరి 11తో క్యాన్సిల్ చేస్తే 11 5 2 0 1 పార్ట్ 500 ఫస్ట్ పార్ట్ అడిగితే 5x 5 ఇంటూ 500 2,500 సెకండ్ పార్ట్ అడిగితే రెండవ భాగం 6 పార్ట్స్ 6 ఇంటూ 500 3,000 రెండు యాడ్ చేస్తే టోటల్ 5,500 ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది ఫస్ట్ పార్ట్ గురించి ఎక్కడ అడిగాలని సో జనరల్గా దీన్ని రెండు రకాలుగా అడగచ్చు క్వశ్చన్ ఫస్ట్ పార్ట్నే రెండు రకాలుగా లేదా సెకండ్ పార్ట్ని రెండు రకాలుగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే 6% వడ్డీతో ఇచ్చిన పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు 6% అంటే చూసుకోండి 6% ఎక్కడ మొదటి పార్ట్కి 6% వడ్డీతో ఇచ్చింది
కాబట్టి అది మీకు ఫస్ట్ పార్ట్ అనే అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఉంది 6%. లేదా 4 సంవత్సరాలకు ఇచ్చిన ఆ వడ్డీ యొక్క ఫస్ట్ పార్ట్ అంటే అది ఫస్ట్ పార్ట్ అనే అర్థమవుతుంది. లేదా ఇదే క్వశ్చన్, 10% వడ్డీతో ఇచ్చిన భాగం విలువ ఎంత అని అంటే ఇంక ఇది సెకండ్ పార్ట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే.